మాట మాటకో పాట, పాట పాటకో మాట. అమ్మఒడి కానుంచి గుడిబడి దాకా గాలి, నేల, నీరు, చలి, వాన ఏది తగిలినా పాటే. చెట్టు, చేమ, పుట్ట, పురుగు ఏది చిటుకుమన్నా పాటే. అసొంటి పాటల్ని పొద్దున్నదాకా ఎంత వాడుకున్నా తీరం తీరది. అట్లాంటి పాటలను కళాకారులతో పొద్దున్నదాకా వాడిపించుకొని మనల్ని ఖుషి చేయించుకోవడానికి కళాకారులతో చేసే ఈ కార్యక్రమమే సుజాతతో మాట పాట. మరి ఎప్పట్లెక్కనే ఈరోజు ఎవరి దగ్గరకు వచ్చినామనే కదా మీరు చూస్తున్నారు. ఢిల్లీకి రాజైన అమ్మకు సంటి బిడ్డనే అంటది ఈ పెద్దవ్వ పాట. ఈ అవ్వ రాగం ఎత్తుకున్నదంటే కొత్త కుండల తేనె తనివి తీర రాగినట్టే ఉంటుంది. పాత కుండల పాశాన్ని పరమాన్నం లెక్కనే తిన్నట్టుంటుంది. ఈ అవ్వ రాగం ఎత్తుకున్నదంటే గొబ్బి అల్లో అని గలమెత్తినా, ఎన్ని అల్లో అని ఎలుగెత్తి పాడినా ఈ పల్లె కోకిలకే చెల్లింది. మరి గావ్యవరు అర్థమైంది కదా. మనందరి ఆడనెమలి కనకవ్వ. కనకవ్వ దగ్గరికి పొద్దు పొద్దుగానే లేచి వచ్చిన ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అవ్వ దగ్గరికి పోదాం, సుజాతతో మాట పాట శురు చేసుకుందాం. సరేనా? చలో. ఇంకో నీకోసం మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులు అందరు వెయిట్ చేస్తున్నారు. మనం ఏ మాత్రం లేట్ చేయకుండా మంచిగా మనతో సుజాతతో మాట పాట అన్నట్టు నీ పాటల పర్వం ఇవాళ ఇట్లా వంగిపోవాలి. సరేనా? పోదాం. అయ్యగా దా, ఇంత పొద్దుగానే ఎంత మంచిగా తయారై ఉన్నావు. పొద్దు పొద్దుగానే లేవాలంటే నాకే సుక్కలు కనబడ్డాయి. ఎవరెవరు ఉంటారు ఇక్కడ? నా మనవరాలు, నా మనవడు, నా బిడ్డ, నేను. ఈమె తర్వాత ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకుల తర్వాత మళ్ళ బిడ్డ, నలుగురు. నాకు ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. మంచిగా మనం మాట పాట పాడించుకోవడానికి ఇది మంచిగా లేదు కదా. అంటే మొత్తం ఇగో ఇట్లా సప్పులు సిటీ సిటీ మనకు మంచిగా ఉండదు. మనకి ఈ వాతావరణంలో కూర్చుంటే నాకు కావాల్సిన పాటలు నేను పాడించుకోలేను కాబట్టి మనం అట్లా చెరువు కట్టుకు సరే అట్లా పోదాం. మంచిగా ఉంటది, ప్రకృతి ఇంకా మంచిగా వస్తాయి కదా. సరే, పల్లెటూరు లెక్క కొంచెం నాకు ఆ వాతావరణం కావాలి. మరి కనకవ్వతో పాట అంటే చూసేటోళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం ఇప్పుడు మంచిగా మంచిగా కార్యక్రమంగానే ఎక్కడికి పోతాను మేరకేనా నీకు తెలియదమ్మా. మరి ఎక్కేటప్పుడు చెప్పినా కదా మంచి చెరువు లేకపోతే చెట్లు పుట్టలు ఉండే కాడికి పోవాలి. మరి అసోంటి ప్లేస్ లకు పోతేనే నాకు నీతో పాటలు పాడించుకున్నా మనసారి ఉన్నట్టు అనిపిస్తుంది. సుచేతుల్లో కూడా అట్లనే అబ్బా కనకవ్వ పాట పాడుతుంది, మీ అమ్మ ప్రకృతి పులకించిపోతుంది అన్నట్టు ఉండాలి. అంటే పల్లెటూరు వాతావరణానికి తొలకపోతాను అన్నట్టు. మన ఇక మన ప్లేస్ కు మనం పోతాను. అబ్బా కనకవ్వ అంటే మా అందరికి సుచేటోళ్ళందరికీ కూడా ఆడనెమ్మలి అనేదే గుర్తుకొస్తుంది. కనకవ్వ అంటే ఆడనెమ్మలి అంటారు. ఆడనెమ్మలికి ఆడనెమ్మలు ఎంత మంచిగా నాట్యం చేస్తుందో నువ్వు అంత మంచిగా పాట పాడతావు. కానీ కనకవ్వ ఎక్కడ పుట్టింది, అసలు వాళ్ళు ఎంతమంది సంతానం, కనకవ్వకి ఎంతమంది సంతానం? మేము డజన్ మంది, మీ మా తల్లికి ఏడుగురం ఆడళ్ళం, ఐదుగురు తమ్ములు. మొత్తం అందరు తమ్ములే నీకు? నాయనకనే ముగ్గురు చెల్లెళ్ళు, ఐదుగురు తమ్ములు. నాయనక 8 మంది, నాకంటే ముందు ముగ్గురు. డజన్ మంది. ఏ ఊరు? మా సొంతం పుట్టి పెరిగింది మా తల్లిగారి ఊరు బొడిగపల్లె, సిద్దిపేట జిల్లా. ఇక మా అత్తగారేమో అది సిద్దిపేట జిల్లే, కుటిగల్లు అంటారు. అంటే నీకు ఆ ఏడులనే ఈయన మా ఆయన, మా అత్త, మా మామ అని తెలిసిందా? ఇది చెప్తారు కదా పెళ్లి చేస్తున్నామని. ఇక కొంచెం కొంచెం గుర్తుంటాయి కదా, 9 పిల్ల అంటే కొంచెం గుర్తుంటది కదా. ఇక 10 పడంగానే పెళ్లి చేసింది. నీకెంత మంది సంతానం? నాకు ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. నలుగురు? నలుగురు. మీరు 12 మంది, నీకు నలుగురు? నాకు నలుగురు. కనకవ్వ కుటుంబం చాలా అంటే చాలా పెద్దది. గంపెడ అంటారు చూడు, గంపెడ కంటే ఇంకా పెద్దది. నువ్వు ఫస్ట్ టైం పాడిన పాట ఏందో నీకు యాదుకుందా? గెన్నరామ 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 గెట్టు మీదగున్న మామిడ పిలడ, గున్న మామిడ పిలడ, అత్తింటి కోడాల రావే అంగడేలే పాప రావే, ఆ కుమల సుసేతికిత్తే అందుకోవమ్మో పిల్ల, అందుకోవమ్మో పిల్ల, అందుకుంటే అందుకుంటా అందులేమి భయం లేదు, ఒంటి దాన్ని కాదు స్వామి, ఎంటయారాలో పిలడ, ఎంటయారాలో పిలడ, ఎంటయారాలుంటే వాయ ఏడు వరాలు ఎక్కువిత్త, గల్లు గుల్లు మేడ మీదికి కదిలిరా మో పిల్ల, కదిలిరావమ్మో పిల్ల, కదిలి కదిలి వత్తమంటే కన్న తల్లి కర్మురాలు, కడప కావలో పిలడ, కడప కావలో పిలడ, మాలు కింద మంచం వేసి మాటలాడి వత్తమంటే పాపకారి పండు టెన్నెల పగలుగాసెనో పిలడ, పగలుగాసెనో పిలడ, పొయ్యి మీద ఎసరు పెట్టి పొదిగి పొదిగి వత్తమంటే పోకిల్లా నాయి మరది, పొయ్యి కావలో పిలడ, పొయ్యి కావలో పిలడ. ఈ చిన్న పిల్లప్పటి బట్టే పాడితే ఇక ముసలాళ్ళు ఉంటారు కదా, ఓ రాజవ్వ ఇగో నీ బిడ్డ కొంటె పాటలు పాడుతుంది అంటే ఏమో నేనేం చేయాలవ్వా అనేది. బాబా
నువ్వు కొంటె పాటలు బాగా పాడతావు కదా, తాత ఏమంటాడు? తాత దానికి చిన్నప్పటి పట్టే పాటలు వస్తాయి, దానికి రాని పాట ఏముంటది అంటారు. ఊకే పాట పాడితే పాట పాడుతున్నావు వాళ్ళ, నువ్వు పాట పాడుతా అంటే ఎనుకుంటా పని చేస్తారా అని కట్టె పట్టుకుని తరుముతి ఇక ఉరుకుడు పెడుతు గెత్తా వీటికెళ్ళి ఒడ్డు ఆయన ఊరికి రాను నేను ఊరుక. ఇప్పుడు వచ్చిన పేరు నీకు నీకు మంచిగా ఉన్నప్పుడు మంచి ఏడులు వస్తే ఇప్పటి వరకు మంచిగా సంపాదించుకుంటావు అన్నారు. అమ్మా నేను వరంగల్ కాడ ఉన్నప్పుడు కుమ్మరొల్ల పొల్ల వద్దకొండ అయితే చిన్నవా చిన్నవా మా ఊళ్ళో ఇద్దరు పోతాండ్రు, అక్కడ పాటలు పాడేస్తారు మళ్ళీ పని చేసుకుంటారు అంటే అబ్బు భయం అంటే పొట్ట దాటింది తెలియక పాటలు పాడితే గిన్ తెలివి వస్తుందని ఎవరికి తెలుసు తల్లి, లేకపోతే నేను 30-40 ఏళ్ల కిందనే పోదు. ఇంక ఇప్పుడు అన్ని మర్చిపోయిన పాటలు అన్ని, అప్పుడు కోతి కోతి పాటలు ఎగురుకుంటా దుంకుకుంటా బాగా పాడదాం అంగట్ చేసేది. ఇక మనం బండి దిగినాక మిగతా మాట ముచ్చట పెట్టుకుందాం. నీ దగ్గర మస్తు ముచ్చట్లు ఉన్నాయి కనకవ్వ, నిజంగా నేను కూడా చిన్నప్పుడు చేసిన లేక నువ్వు ఇందాక అన్న బూరలు అవన్నీ మేము తుమ్మకాయలు కట్టుకుని ఆడుకుంటుంటే అవన్నీ మనం అక్కడ వెనక మాట్లాడుకుందాం. వాళ్ళకు దారాలు చీరి చీరలు కాటన్ చీరలు ఇవన్నీ లేవు, సోకులై లేవు. నాకు నీ దగ్గర ఇంకా ముచ్చట్లు మాట్లాడాలన్నది, చూస్తున్నారు కదా మంచి మంచి ముచ్చట్లు ఉన్నాయి కనకవ్వ కాడ. కాబట్టి మనం అక్కడికి మనం ఈ లొకేషన్ కు పోయిన తర్వాత మాట్లాడుకుందాం. మంచిగా షేన్లకు వచ్చిన కాబట్టి షేన్ల మీద ఒక పాట వాడు. ఎల్లక్క మల్లక్క రఘుమల్లెలో రామ నాటయ్య వస్తావా, రఘుమల్లెలో రామ నాటయ్య వస్తాను రఘుమల్లెలో రామ, కైకీలంత పిలగా రఘుమల్లెలో రామ, మంది కాటానిస్తే రఘుమల్లెలో రామ, నీకు రూపాయిస్తా రఘుమల్లెలో రామ, మంది కాటానింది రఘుమల్లెలో రామ, నాకు రూపాయింది రఘుమల్లెలో రామ, నీ మీద నా మనసు రఘుమల్లెలో రామ, మనసాయే పిల్ల రఘుమల్లెలో రామ, నా మీద మనసు అయితే రఘుమల్లెలో రామ, నా వల్లు ఉన్నారు రఘుమల్లెలో రామ, మీ వల్లు ఉంటే రఘుమల్లెలో రామ, భయమేంది పిల్ల రఘుమల్లెలో రామ, భయమేమీ లేకుంటే రఘుమల్లెలో రామ, పెండాడుతావా రఘుమల్లెలో రామ, తాళీగడతన పిల్ల రఘుమల్లెలో రామ, తలువాలు వాతా రఘుమల్లెలో రామ, ఏలు పడతన పిల్ల రఘుమల్లెలో రామ, పోలు తిరుగుతా రఘుమల్లెలో రామ. అంటే ఇద్దరు ఇద్దరు బావమర్దలు పాడుకునే పాట ఇది, బావమర్దాలు షేర్ల మీద పాడతారు. కైకిల్కి రా అని చెప్పేసి బావ అడుగుతుంటే ఆమె కండిషన్స్ పెడుతుంది అనమాట. నిజంగా కొంటె పాటలు అన్ని నీ దగ్గరనే మూట కట్టుకున్నావు అవని నువ్వు, అందుకే కనకవ్వ అంటే చాలు కొంటె పాటలు అంటారు. సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పద్దన్న కోసేదానా, ఆ కళ్ళు దూపల్లు నిన్ను గోరి వచ్చి కాపీ జొన్నలు గాయవే, ఆ కళ్ళు దూపల్లు నిన్ను గోరి వచ్చాను ఆ కాపీ జొన్నలు గాయవే, ఏలు పట్టేటోనివా ఓ పిల్లగా పోలు తిరిగేటోనివా, పట్టె మంచం ఎక్కి పవాలించటి వాడవా, పట్టె మంచం మీద పవాలించటి వానివా, ఏలు పట్టేవాడనే ఓ పిల్ల పోలు తిరిగేటి వాడనే, ఏలు పట్టటి వాడనే ఓ పిల్ల పోలు తిరిగేటోనినే, పట్టె మంచం మీద పవాలించటి వాడనే, తలువాలు నీకు వత్తనే ఓ పిల్ల తాలి పుస్తలు గడతానే, తలువాలు నీకు వత్తనే ఓ పిల్ల తాలి పుస్తలు గడతానే, కలకాలము నీ అంబాడి ఉండి కంటి రెప్పబోలేనే, ఓ పిల్ల నిన్నుగా పాడుకుంటా. అబ్బాబ్బాబ్బా ఎంత మంచి పాట ఈ పాట, నిజంగా చాలా సార్లు విన్నా ఈ పాటని. ఈ పాట విన్నప్పుడల్లా ఈ చెవులు ఇట్లనే పెట్టాలనిపిస్తా ఉంటది, ఎందుకంటే ట్యూన్ అంత బాగుంటది. యాక్చువల్లీ నిజంగా కనకవ్వ మస్తు ఉన్నది పాట. కొబ్బరి చెట్టు చూడగ పచ్చులు రామశిల్కలు ఎంత చక్కను చేన్ల మీద కట్టే, అది ఒక రకమైన ఆనందం కదా. అబ్బా పలికినాలంటే ఎంత సంతోషమో నాకైతే. అబ్బా మంచిగా నీరెండు వెళ్తుంది కనకవ్వ. ఎండ మీద ఒక పాట వాడు. చిట సీట ఎండ కొట్టే చెట్టు గురు పెట్టే చంద్రుని కన్నే అంతాను, చంద్రుని కన్నా అంతానే చెట్టు మీద ఉండే, నాగవడి అలా సీరే నా పట్టురైకే, నా తల్లి కన్నంతాను నా తల్లి కన్నంతానే నా మీద ఉండే, జువ్వి చూడాలే తల్లి జువి పళ్ళు చూడు, జూదమ్ములాడేటీనాయ్ జూదమ్ములాడేటీనే అన్నల్ల చూడు, మర్రి చూడాలే తల్లి మరి పళ్ళు చూడు, మండాల మేలేటీనాయ్
మండాల మేలే తినే మామల్ల చూడు, మండాల మేలే తినే మామల్ల చూడు, రాగి చూడావే తల్లి, రాగి చూడావే తల్లి, రాగి పండ్లు చూడు, రాగి చూడావే తల్లి, రాగి పండ్లు చూడు, రాజాలు ఏలే తినాయ్, రాజాలు ఏలే తినే రాజుల్ల చూడు, రాజాలు ఏలే తినే రాజుల్ల చూడు, మరి మర్రి చూడావే తల్లి. పాటలు వాడుకుంటూ ఇక్కడ ఉండొచ్చు అని నిన్ను ఇక్కడికి ఎవరు తోలుకొచ్చిండ్రు? మా చెల్లే సరూప అని, చిన్న చిన్న చెల్లె పేరు సరూప, పెద్ద చెల్లే పామిల, బోడిగ పామిల, శ్రీరాముల సరూప. నేను వాళ్ళిద్దరు నర్సల్లో పనిచేస్తారు. నేను పండ్లు అమ్ముతా గోదావరి కాని కాడ. ఇక ఏ సీజన్లో ఆ పండ్లు అమ్ముతా. ఇక మా ముత్రాసి కులంలో మాకు పండ్లే మురికి, మాకు బరకత. ఇక వచ్చినాక ఇక టీవీలో చూసుకుంటుంటే అందరూ వయసు వయసు పిల్లలు ఈ కొంట పాటలు అవి వాడుకుంటా పోతాండ్రు. పోతాంటే మేము ఊకే చూస్తాము మన పల్లెటూరు పాటలు కొంట పాటలు అంటే. నేను అన్నా చెల్లె గి వీళ్ళు గి మన కండ్ల ముందట పిల్లలు గట్లా ఎగురుతారు దుంకుతాన్రు. అరే మరి గిన్ని పాటలు వస్తాయి మన అవ్వ నాటి నుంచి వెళ్ళి మనకు ఒక తంత లెక్క, మరి మనకు గవి ఎట్లా వాడుతానో మనకు తెలియదాయ అని నేను అన్న. అంటే ఏమోనే అక్క, మరి మనకు కూడా తెలియదాయ, మనం ఇన్ని కోలాటం ఆడతాము, మనం అన్ని ఇట్లా మనం కేటీఆర్ కోలలు ఎన్నో ముఖ్యమంత్రులు వీళ్ళ దగ్గర కోలలు ఆడితే మన టీమే ముందుంటాము. ఇంద్రనగర్ గణేష్ టీం అంటే పిలిస్తే మనం దుమ్ము లేపుతాం. మేము 100 టీములల్లో మమ్మల్నే ముందు పెడతారు. అయితే ఎవరు ఎట్లా వాడతారు అంటే, ఇక మేము అనుకున్నాం ఊకున్నాం, మా చెల్లెబిడ్డ మంగ అనే పిల్ల నడిపిల్ల తలకాయలు స్కానింగ్ తీస్తాయి, స్కానింగ్ ఆమె వచ్చి తింటుందట. ఇక నంబరు ఇవో జానపదాలు వచ్చిన వాళ్ళు ఉన్నారా, బుట్టలు బుట్టలు వాడి ఉన్నాయా, ఏడ వాడాలనుకుంటానరా ఆడిచ్చిండ్రు. ఏడ ఈ ఒక్క పాట 2 నిమిషాలు వాడిగో ఈ నంబర్కు పంపిండ్రు అని అందులో వచ్చిందట. వత్తి సేలులో తీసింది, తీసి పెద్దమ్మ పెద్దమ్మ నిన్న నువ్వు అనిపోయినావు, నేను రాత్రే అది నీ అదృష్టం, అది నీ అదృష్టం పెద్దమ్మ, వచ్చిందిగా మీరు పాడితే మీకు అదృష్టం ఉంటేనేమో అందులో పోతారు, లేకపోతే గిట్నే కోలలు ఆడుకుంటా పని చేసుకుంటూ ఉండుండ్రి అన్న. ఇక ముగ్గురం మనిషి 2 పాటలు వాడి పంపినాం 10 టీవీకి, అదే నంబర్ కు పంపినాం. మా పేరు పెట్టలే, మా పోటీ వల్లేవు, కానీ మా పాటలే పంపినాం. అవ్వా అంత దూరం కెళ్ళి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేసరికి కాళ్ళు గుంజుతానాయి. ఇక మంచిగా చెట్టు కింద నీడ హాయిగా కూర్చున్నాము. కానీ సరే నీ పాట ఇప్పుడు ఏం చెప్పినో పాటను రికార్డింగ్ చేసి పంపించిండ్రు. ఇక పంపించినాక నీకు ఫోన్ చేసిరాలు చేసిండ్రు బిడ్డ. ఏమన్నారు? పలాని కస్తూరీ కలు వల్ల ఈ పాట నేను వాడింది, మంచిగా గట్టి చేసుకో. కస్తూరీ కలు వల్ల కృష్ణుడెదురాయే శ్రీరామ రామ సింధురులో, అగుమాని అరటి పండ్లోడి గట్టే శ్రీరామ రామ సింధురులో, అత్తల్లాగలదాన్ని పోనీ కృష్ణ శ్రీరామ రామ సింధురులో, ఆటలాడేదాకా నిన్ను ఓనియ్యా శ్రీరామ రామ సింధురులో, మర్రువాని మల్లే పూలోడి గట్టే శ్రీరామ రామ సింధురులో, మామల్లాగలదాన్ని పోనీ కృష్ణ శ్రీరామ రామ సింధురులో. ఈ పాట వాడి పంపించినా, ఈ పాట పంపించినాక నిన్ను సెలెక్ట్ చేసిండు. 2 ఇది కాక ఇంకోటి అది ఆతికి లేదు కానీ మనిషి 2 వాడి పంపించింది, 10 టీవీకి పంపించాం. పంపిస్తే ఇక పలానికి పాట అవ్వా రావాలంటే మా ఈ ముగ్గురం పోయినాం, మా పెద్ద చెల్లే చిన్న చెల్లే నేను. మంచిగా వాడిండ్రు. ఇక ముగ్గురం పోతే కనకవ్వ ఏ పాట వాడిన తర్వాత బాగా ఫేమస్ అయింది? ఇప్పుడు బయటికి పోతే కనకవ్వ అని గుర్తుపడుతుర్రు అంటే ఏ పాట కారణంగా? నర్సపెల్లె. నర్సపెల్లె నువ్వు నర్సపెల్లే ఎస్కో, నర్సపెల్లే గండిలోన గంగదారి ఆడిన విలి ఆటలకు గంగదారి, ఆడిన విలి ఆటలకు గంగదారి, మోగనే విలి మోసపాయ గంగదారి, ఇద్దరాము మూడుదాము గంగదారి, వద్దిమాను కరుగుదాము గంగదారి, ఇద్దరిది కంటి నీరు గంగదారి, వద్దిమాను కుంట నిండ గంగదారి. కనకవ్వ ఇట్లా కాదు కానీ అన్ని మనం మంచిగా ఫోక్ సాంగ్స్ అన్ని కూడా ఫటాఫట్ ఫటాఫట్ పాడుకుందాం కనకవ్వ. చలో సురు చేయగా, ఏ పాటకెంచి సురు చేస్తావో ఏ పాటకెంచి ఆపుతావో నీ ఇష్టం. ఇయ్యాల పున్నామా రేపే పున్నామా, రాగుమాల్లేలో ఉన్న తీగ మాల్లేలో, పున్నామా తెల్లారి పుట్టే గంగావు, రాగుమాల్లేలో ఉన్న తీగ మాల్లేలో, పున్నామా తెల్లారి పుట్టే గంగావు, రాగుమాల్లేలో ఉన్న తీగ మాల్లేలో, పుడితేనే గంగావు పురుడే గోరింది, రాగుమాల్లేలో ఉన్న తీగ మాల్లేలో, పెరుగంగా గంగావు పెళ్ళిళ్ళు గోరే, రాగుమాల్లేలో ఉన్న తీగ మాల్లేలో, ఎకరాని గట్లన్నీ ఎక్కెక్కి మేసే తీగ మాల్లేలో ఉన్న రాగి మాల్లేలో,
బొట్ల బొట్ల పులిరాజు పులిరాజే వచ్చే రాగు మాల్లేలన్న తీగ మాల్లేలో మింగుతా గంగ్యావా నిన్నే మింగుతా రాగు మాల్లేలో అన్న తీగ మాల్లేలో ముగ్గురక్క జల్లెన్లదో కాటే రాగము ఎమిదిని కన్నాదో శివరాత్రి జాగారం ఒక్క పొద్దుండి సత్తు ముద్దలు దీనోయ్ సత్తు ముద్దలు దీని సామిత్తే గన్నది సందమమాలనోయ్ సామిత్తే గన్నది సందమమాల ఎమిదిని కన్నాదో ఎముదిని కన్నదే ఎలది మీ అమ్మ ఎముదిని కన్నాదా చిముడితే గన్నది సింది బాలలను సామిత్తే గన్నాదా సామిత్తే గన్నది సందమమలను సామిత్తే గన్నాదా కూసుండి ఆ తల్లి కురులిప్పుకోంగ కుసుమ మల్లెలురాలు కుసుమ మల్లెలురాలు ఆ కుంటలోన కుసుమ మల్లెలురాలు ఇద్రాముది నేటి రాతండి కాంచంలా ఒక్కన్నే తినానై తినోయ్ బామానన్నీడానాడి పోతివా ఏమునెంట నా మీద బామలు తీరేనాయ్ ఇద్రాము చూసేటి అనిలువుట అద్దంలా ఒక్కన్నే చూడానై తినోయ్ బామానన్నీడానాడి పోతివా ఏమునెంట నా మీద బామలు తీరేనాయ్ ఇద్రాము దూసేటి అబలు దూవెనలు ఒక్కన్నే దువ్వానై తినోయ్ బమనన్నీడానాడి పోతివా ఏమునింట నా మీద బమలు తీరేనాయ్ చిన్ననాడు నేను రఘు మల్లెలో రామ చిక్కుడంతా వెళితే రఘు మల్లెలో రామ గోడు చిక్కుడా ఈ రఘు మల్లెలో రామ గొలెత్తి కాసే రఘు మల్లెలో రామ ఇది ఎవరు వేటిరి రఘుమల్లెలో రామ ఇంత సకానా రఘుమల్లెలో రామ శ్రీరామ చిక్కుడనియలో మరి కన్నే కాకేరనియలో ఇది ఎవరు వెట్టిరనియలో మరి పూల పందిట్లనియలో ఇది మారా గౌలనియలో మరి సీత వెట్టిందనియలో సీత వెట్టిన చెట్టనియలో మరి విడలేని కాతెనియలో మెచ్చుకొని రామయ్యనియలో మరి మెడతీగేలంపెనియలో వలనని సీతమ్మెనియలో మరి మల్లా గట్టెంపెనియలో సీతమ్మ చిన్నదనియలో మరి కురుడు పెద్దయనియలో ఏందో అప్పట్లో పాటలు వింటా అంటేనే అదొక కథలు విన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కథలల్లోకి వెళ్ళిపోతున్నాయి పాటలు కాబట్టి కానీ పదాలన్నింటినీ కూడా గుర్తుపట్టుకున్నాడు చాలా కష్టమే కనకవ్వ కానీ ఇప్పుడు నీ పాట ఎంత మంచిదో చూస్తున్న జనాలు కూడా ఒక సెగ్మెంట్ కోసం మస్తుగా ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఇక నీకు అది నేను ఎప్పుడు కాదు నీకు తీసుకొచ్చి నేను కండ్ల ముందు నీ చేతిలో పెడితే నువ్వు అంత కృషి అవుతావు అంత మంచిది అబ్బా నాకు ఎంత మంచిగా పరిచయం చేసినవరా అని చెప్పేసి అంటావు సో నీకు ఇప్పుడు నేను అది తినిపిస్తాను నేను సల్లటి కుండల పుల్లటి పెరుగన్నం సన్న గోసిన పచ్చిమిరపకాయ సన్న గోసిన ఉల్లిపాయ ఏ హోటల్లో దొరుకుతుందండి ఇంత మంచి టేస్ట్ ఆకాశం దాకా ఆలోచన పెట్టు ఆవకాయ బద్దతోనే ఫస్ట్ బుక్క పెట్టు అని అంటారు కదా పెద్దలు ఇదే మన సద్దనం అన్నమాట ఈ సెగ్మెంట్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు నేనైతే మస్తుగా ఎదురు చూస్తున్నా ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా కనకవ్వకు మన సద్దన్నం టేస్ట్ చూపిద్దాం సరేనా చలో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయే మామిడికాయ తక్కువ అనుకుంటా నాకుంటా పెరుగు పువ్వు తినటం నీకు నచ్చిందా ఇట్లాంటి మామిడి ముక్క ఈ ఉల్లిగడ్డ ఈ పచ్చడి లేకుంటే ఇది ఇది లేకుంటే ఇది ఎక్కువ నేను రాత్రి నానబెట్టిన పొద్దుగోలు రావాలని సద్దన్నం కదా ఇంకా నువ్వు ఇంకా బాగా ఇష్టపడతావు అనుకున్నా మంచిగా అనిపించింది కదా నీకైతే పసంద కదా పెరగన్నం అంటే ఇష్టం ఇట్ కాలంలో ఈ సద్దన్నం అసలు ఎవరు తింటలేరే కనకవా ఈ సల్లదనం ఇది మరి అయ్యో నాకు తెలుసావా నాకు ఇష్టం బాగా అందుకే ఈ ప్రోగ్రాంలో అందుకే ఇది పెట్టిన ఇది ఎంత మంచిగా ఉన్నదో ఇంత ఇంత కమ్మ ఉండే ఒక పాట అందుకో తినగానే సరేనా ఇక అప్పుడు నాకు తృప్తిగా అనిపిస్తుంది సద్దన్నం తిన్న తర్వాత అప్పుడు ఒక పాట వింటే హాయిగా అనిపిస్తుంది పొద్దుగాల లేచి వచ్చినాము మంచిగా ముచ్చట్లు చెప్పుకున్నాము మంచిగా పాటలు పాడుకున్నాము కడుప నిండా సద్దుబువ్వ తిన్నాము ఇప్పుడు మళ్ళీ ఒక పాట పచ్చిమిర్చి కడుప నిండా తిన్నాము హాయిగా ఉన్నది కదా ఇప్పుడు కడుపు చలో పాడు ఒక మంచి పాట పాడు సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల అమరుల జాతర మూలవాసుల మన్యం జాతర మన మేడారంలో పచ్చని అడవిల పవిత్ర జాతర గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారంలో గుండెల్లకలు ఉన్న గూడెం జాతర
ఈ మట్టిలో ఏమైమా ఉన్నదో మన మేడారంలో, చెట్టు గద్దెని ముట్టు చిక్కులు పోవురో. కాకతీయ రాజుల చింతనే పైడిద్ద రాజు రాజ్యమే లేను, పన్నగట్ట మణిపాత పరుద్రుడు పైడిద్ద రాజుకు కబురు పంపేను. కత్తిడాలు సీత వట్టినారులే మన సమ్మక్క సారక శత్రువుల నేల గుల్చినారులే. మాట మాట్లాడితే నా గొంతు ఎంత హాయిగా ఉంటుందో పాట వాడినందుకు నేను అంతకంటే మంచిగా ఉన్నది పాట. ఇంకా నువ్వు ఇట్లాంటి పాటలు ఇంకా 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 మంచిగా పాడాలి. సరే తల్లి. కంచు మోగినట్టు కనకమ్మ మోగున అనేది మనందరికి తెలిసిన సామెత. కనకవ్వ వాడినట్టు కడుమోలు వాడునా అనేది కనకవ్వ సామెత. ఖన్ ఖన్ అనే కంఠంతో అద్భుతాలను అల్లుకుంటూ పోతున్నది మన పల్లెకోయిల కనకవ్వ. ఇట్లాంటి పాటలు మరిన్ని వాడుకుంటూ మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఈ వారం సుజాతతో మాట పాట. మళ్ళీ వచ్చే వారం ఇంకో కళాకారులతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండు హెచ్ఎంటీవీ. టాటా.